వెల్కమ్ టు మై ఛానల్ విజయతల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి అండ్ నిన్నైతే బా నిన్ననైతే వీడియో ఏం పెట్టలేదండి నేను ఇంకా కొద్దిగా హెడ్ వచ్చింది చాలా హెడ్ ఎక్ వచ్చిందండి ఇంకా అందువల్ల నేనైతే వీడియో ఏం పెట్టలేకపోయాను అన్నమాట ఇంకా ఇక్కడ పిల్లలు వచ్చేసి ఇంకా నిన్నటి నిన్నటి బ్లాక్ అయితే ఇంకా పెడతా ఉన్నాను అనమాట ఇది నిన్న మొత్తం పెట్టలేదండి ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని నిన్ను మాత్రం పెట్టలేదు ఇంక ఇక్కడ పిల్లలు వచ్చేసి ఇంకా ఆడుతూ ఉన్నారండి ఆడుతూ ఉంటే ఇంక చెప్పేసి ఇంక సరే ఇంకా లోపలికి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళానండి ఎండ కొడుతుంది ఇంక ఇప్పుడు అప్పుడు ఎనిమిది ఏమో అవుతుంది టైం వచ్చేసి ఇంకా ఊర్లలో చాలా ఎక్కువ ఎండ కొడుతుందండి ఇంక అందువల్ల పిల్లల్ని అయితే ఇంట్లోకి తీసుకెళ్ళాను అన్నమాటది ఇంకా తీసుకెళ్ళాక అండ్ వచ్చేది ఇంకా ఎండాకాలం కదండి ఇప్పటికే చాలా ఎండలు కొడుతున్నవి ఇంకా అండ్ అని చెప్పేసి ఆ బఫెల్ బఫేలలో అయితే ఇంక ఎండలా ఎలా ఉంటాయని చెప్పేసి అక్క ఇట్లా చెట్టుకు నీళ్ళు పోయే పిల్లలు మంచిగా ఎగురొచ్చు కదా పచ్చకొచ్చు కదా చెట్టు అని చెప్పేసి నేను అన్నానండి అన్నకి ఇంకా ఆక్యం చేసిందంటే ఆక్యం చేసిందంటే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా తవు తవ్వటం పెడతా ఉన్నారండి చెట్టుకైతే ఇంకా మనం నీళ్ళు పోస్తూ ఉంటే మంచిగా పచ్చగా వస్తుంది అన్నమాట మంచి ఎండాకాలం వచ్చే టైంకి అండ్ మంచి ఎండాకాలం వచ్చే టైంకి ఏంటంటే మంచిగా పచ్చగా వస్తుంది చెట్టు అప్పుడు బఫీలకి అండ్ నీడ ఉంటుందని చెప్పేసి ఇంకా అక్కడైతే తవ్వడం వాటికి చాలా ఎండ కొట్టిపోతుందండి ఇప్పటికే మస్తు ఎండ కొడుతుంది అన్నమాట ఇట్లా ఎండ కొడుతూ ఉంటే ఇట్లా మోసా పోతూ ఉన్నాయి అవి అందువల్ల అయితే తవ్వడం తీస్తూ ఉన్నారు చెట్టుకైతే చాలా బాగుంటుందండి చెట్టు నీడైతే అండ్ ఇది వచ్చేసి ఏ రోజు అంటే నేను ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నానండి ఇంకా నేను ఇక్కడ వీడియోలు ఇంకేం ఇంక అక్కడికి చాలా వీడియోలు ఉన్నాయన్నమాట నేనైతే నేనైతే ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను అన్నమాట ఇంకా ఊర్లో ఊర్లో బ్లాగ్స్ ఉంటే ఇవే పెడతా ఉన్నాను ఇవే అయితే కంటిన్యూ ఈ రోజు వరకు అయితే ఇంకా అయిపోతాయండి అండ్ రేపైతే మీకు హైదరాబాద్ బ్లాగే వస్తుంది అన్నమాట అండ్ ఇంకా ఇది దీని వరకు అయితే ఇంకా ఆకరండి మేము జాతర ఇల్లు వచ్చాం కదా శుక్రవారం శనివారం ఈ శనివారం మార్నింగ్ అండి అండ్ మార్నింగ్ అంటే టెన్ ఏమవుతుంది అక్కడ టైం వచ్చేసి ఇంకా అక్కడైతే ఇంకా తవ్వడం పెడతా ఉన్నారనమాట ఇంకా తవ్వడం పెట్టి మంచిగా అట్లా చేసి మన లెక్క చేసి ఆ గుంటలో వాటర్ అయితే పట్టాలన్నమాట కొద్దిగా మనం ఇప్పటి నుంచి వెళ్ళి పడతా ఏంటంటే నీళ్ళు పడతా ఉంటే మంచి ఎండాకాలం వచ్చే టైంకి చెట్టంతా అంతా పచ్చగా అయ్యి నేడు వస్తుంది అనమాట మనం చల్లటిగా చల్లగా ఉంటుందండి ఆ చెట్టు అండ్ ఆ పువ్వులు మీకు చాలా చాలా నేను వీడియోలలో చూపెట్టాను ఆ చెట్టు ఎలా ఉంటుంది అండ్ సూపర్ అండ్ సూపర్ చల్లగా ఉంటుందండి అది అయితే చెట్టు అయితే అండ్ చాలా బాగుంటుంది అక్కడైతే తవ్వడం తీశారు తవ్వడం తీసాక ఇంకా ఇంట్లో ఇంట్లో ఇంకా బోర్ వేస్తారనమాట బోర్ వేస్తే ఇంకా అది పైప్ తెచ్చి ఇక్కడ పడతా ఉన్నాడు సన్నే వచ్చేసి ఇంకా లోపల అయితే ఇంకా సోను బోర్ వేసాడండి ఇంకా లోపల వేస్తే ఇంకా సన్నే అయితే ఇంకా పైప్ పట్టుకొని వచ్చేసి ఇంక మాత్రం ఇంకా వాటర్ అయితే ఇంకా చెట్టుకైతే పడుతూ ఉన్నారండి ఇంకా అప్పటికే ఇగురు వస్తుంది అనమాట చిన్న చిన్నగా రెండు దిక్కులేమి వచ్చిందండి ఇగురైతే ఇంకా ఇక మనం ఇప్పటి నుండి పట్టడం స్టార్ట్ చేసామనుకోండి వాటరు ఇంకా మంచిగా మంచి ఎండాకాలం మనం బయట కూడా కూర్చోవచ్చు అనమాట ఆ చల్లదనానికి నేను వీడియోలలో పెట్టాను అనుకుంటా అండ్ ప్రీవియస్ వీడియోలలో ఏ చెట్టు పెట్టాను అనుకుంటా నేను చల్లగా ఉంటుందండి దాని కింద కూర్చుంటే మధ్యాహ్నం అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఈ సమ్మర్లో చెట్టు కింద ఇప్పుడు ఎక్కువ చల్లటి గాలి కూర్చుంటేనే బెస్ట్ ఇంకా అక్కడైతే ఇంకా అక్క వాళ్ళైతే ఇంకా దానికి మంచిగా అది మట్టి మొత్తం మట్టి వెళ్ళిపోకుండా దానికి వాటర్లో చల్లుకుంటూ ఒక గట్టు చేస్తూ ఉన్నారన్నమాట అది తవ్వడం కూడా ఎలా వచ్చిందంటే ఒక హార్ట్ షేప్లో వచ్చిందండి మీరు చూడండి బాగుంటుంది ఒక హార్ట్ షేప్లో వచ్చింది అనమాట తవ్వడం సన్ని తవ్వాడనమాట ఇంకా సన్ని తవ్వుతూ ఉంటే ఇంకా ఆకు వచ్చేసి ఇంకా మట్టి తీస్తూ ఉందండి ఇంకా మట్టి తీసేసి ఆ మళ్ళీ అందులో వాటర్ కూడా అది ఒక గెట్టు లెక్క కావాలని చెప్పేసి దాని మీద వాటర్ చల్లుకుంటూ ఇట్లా అద్దుతూ ఉందన్నమాట అండ్ చాలా చూడు చూడండి మీకు హార్ట్ షేప్ కనబడుతుందా ఇంకొద్దిగా ఇంక ఈ మూల కొద్దిగా ఇటు వస్తే ఇంకే సేమ్ అలాగే ఉండు ఇప్పటికైనా పర్వాలేదు బాగానే కొడుతుంది అసలు అనుకోకుండా అలా హార్ట్ షేప్ వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉందండి ఇంకా చెట్టు మాత్రం ఎగురు ఇగురు వస్తుంది నేను చూపెడతాను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా చూపెడతానండి అండ్ చల్లగా ఉంటుందండి అండ్ అందరూ వచ్చేసి ఆ చెట్టు కిందనే కూర్చుంటారనమాట ఇంకా కొద్దిగా సమ్మర్ అయితే సమ్మర్లో వచ్చేసి మంచిగా కూర్చుంటారండి ఇంకా కూర్చొని ఇంకే అన్నీ ఇక పల్లెడూరండి ఎట్లుంటుందండి ఇంక అన్ని ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటారని అనమాట అండ్ చాలా చల్లగా ఉంటుంది అన్నమాట అక్కడైతే గెట్ కట్టేసిందండి అండ్ మంచిగా ఒక లవ్ షెప్ గుర్తులో వచ్చిందన్నమాట చెట్టు అయితే చాలా ఇప్పటికే ఎండ బాగా కొడు బాగా కొడుతున్నాయండి మనం ఊర్లో అయితే చాలా బాగా ఎండలు ఉన్నాయి అనమాట ఇంకా అక్కడైతే ఒక లవ్ షేప్లో వచ్చింది ఒక హార్ట్ షేప్లో అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మీకైతే సూపర్ అండ్ సూపర్గా వచ్చింది ఇంకా అక్కడ మా అయితే ఇది ఇంకో రోజు మార్నింగ్ సండే రోజు అండి ఇంకా సండే రోజైతే మేము సండే రోజు అయితే ఇంకా అక్కడ బ్రష్ వేస్తూ ఉన్నావు నేను అప్పటికే వేసాను అనుకుంటా అండి గుర్తుకు లేదు ఇంకా చాలా రోజులు అయిపోతుంది కదా బ్లాక్ తీసేసి అండ్ మర్చిపోయాను అనమాట ఇంకా అక్కడైతే నేనైతే బ్రష్ వేసి వేయలేదో తెలియదు ఇంకా అక్కడ అమ్మ అక్క వచ్చేసి ఇంకా అక్క కూడా అయిపోయిందండి బ్రష్ వేయడం ఇంకా అక్కడ టోని ఏదో కార్డ్స్ తెచ్చుకున్నాడు అనమాట కార్డ్స్ కట్ చేసి మమ్మీ అని చెప్పేసి ఇంకంటా ఉన్నాడు ఇంకా అక్కడ అక్క అయితే కట్ చేసి ఇస్తా ఉంది ఇంక మేమైతే నువ్వు వేసి టీ కూడా తాగేసా అనుకుంటా అండి ఇంకా అమ్మకైతే లేట్గా లేచింది అమ్మ అయితే ఇంక ఇప్పుడే వేస్తూ ఉంది అనమాట బ్రష్ అయితే ఇంకా అక్కడ టైం వచ్చేసి సెవెన్ ఏం అవుతుందండి ఇంకా అక్కడైతే మేమైతే ఇంకా ఇంటికి అయితే బయలుదేరాలి సండే రోజే బయలుదేరామండి మేమైతే అక్కడ కార్స్ అండి మా హస్బెండ్ అనమాట అవి తెస్తే ఇంకా అక్కడ ఊర్లో వేసాము అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో వేస్తే ఇంకా అక్కడ టోని వచ్చేసి అవి ఇప్పుడు చూసాడన్నమాట చూసి ఇలా బాగున్నాయి మమ్మీ ఇది ఒక్కటే కట్ అని చెప్పేసి అక్కకు చెప్తా ఉన్నాడు అక్కడ అక్కకు చెప్తా ఉన్నాడు ఇంకా అక్క అమ్మ కట్ చేసి ఇచ్చిందండి అండ్ ఇది వచ్చేసి హైదరాబాద్ బ్లాగ్ అండి హైదరాబాద్కి అయితే వచ్చేసామండి ఇంకా రాంగా అక్క ఏం చేసిందంటే పాలు ఒక బాటిల్లో పోసి కాగబెట్టి ఇచ్చిందండి కాగ మన బఫేలో పాలు అన్నమాట ఇంకా కాగబెట్టి పక్కకు పెట్టింది అనమాట ఇంకా రాంగానైతే అక్క బాటిల్ ఇచ్చేసిందండి ఇంకా పట్టుకొని వచ్చాము వచ్చాక ఇంకా టీ పెట్టాను నేనైతే ఇంకా టీ పెడితే అందరం అండ్ పిల్లలకైతే పాలు అనమాట ఇంకా మేమైతే టీ పెట్టుకొని తాగేసామండి ఇంకా తాగేసాక ఇక్కడైతే ఇంకా వీడియో తీస్తూ ఉన్నానమాట అండ్ ఈవినింగ్ అండి ఇంకా వచ్చాక అప్పటికి ఫోర్ టైం వచ్చేసి అండ్ ఫోర్ థర్టీ అవుతుందండి ఇంటికి వరకు అండ్ ఫోర్ ఏం అయింది ఇంకా తొందర తొందర ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా టీ అయితే పెట్టేసాను ఇంకా మధ్యలో ఆగేసి బిర్యానీ తినేసి వచ్చామండి ఇంకా అండ్ ఇంటికి కూడా పార్సల్ తెచ్చు పార్సల్ అయితే తెచ్చుకున్నాం అన్నమాట అప్పటికి టైం వచ్చేసి మేము ఇంటికి వచ్చే వరకు ఫోర్ అయింది ఇంకా నేను ఇంటికి చేసే వరకు ఫోర్ థర్టీ అయింది అప్పుడు ఫోర్ థర్టీకి అయితే ఇంకా టీ అయితే తాగుతా ఉన్నామా అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంటికి రంగ బిర్యానీ కూడా తెచ్చామండి ఇదేనండి బిర్యానీ అప్పుడు ఇక్కడికి వచ్చాక ఇంటికి వచ్చాక ఇంకా తిన్నాము దెన్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడతో నేను చేస్తున్నా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అంటే రెడ్ కలర్ ఉంటుంది లైక్ అని కొట్టండి అలానే ఆప్షన్ పడుతుంది అని ఒకటి అప్పుడు చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ టేక్ ఏసీ టుమారో బా బాయ్ ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి